మహబూబ్ నగర్ జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయల్ సాగర్ 1945 నుంచి 48 మధ్య కాలంలో అప్పటి నిజాం ప్రభుత్వం 80 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మించింది 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి అందించే లక్ష్యంతో రెండు కొండల మధ్య పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు గేట్లు ఎత్తినప్పుడు దిగువకు విడుదలయ్యే నీటి ప్రవాహంతో కోయల్ సాగర్ కు పర్యాటక శోభ సంతరించుకుంటుంది గేట్లు ఎత్తకపోయినా ప్రాజెక్టు అందాల్ని వీక్షించేందుకు సెలవు దినాల్లో పండగ రోజుల్లో సందర్శకులు పోటెత్తుతూనే ఉంటారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహా హైదరాబాద్ రాయచూరు వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి కోయల్ సాగర్ ప్రకృతి అందాలు ఆస్వాదించి వెళ్తుంటారు కోయల్ సాగర్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నది ఎన్నో ఏళ్ల డిమాండ్ హామీలు ప్రతిపాదనలు తప్ప పర్యాటక అభివృద్ధికి అడుగులు ముందుకు పడటం లేదు ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడ బోటింగ్ ను ప్రారంభించింది కానీ మౌలిక వసతుల కల్పనను మాత్రం విస్మరించింది సాగర్ అందాలను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు సేద తీరేందుకు నీడ ఉండదు తాగేందుకు మంచి నీళ్లు దొరకవు తిందామంటే తిండి కూడా కష్టమే ప్రత్యేక గదులు మూత్రశాలలు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సిందే అందుకే ఇక్కడికి వచ్చే వారి కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సందర్శకులు కోరుతున్నారు నా పేరు కళ్యాణం మహబూబ్ నగర్ నుండి వచ్చిన ఇలా కోయల్ సాగర్ విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చినాం మంచి ఉంది స్పాట్ కూడా బాగుంది మంచిగా గేట్లు తెరిచారు ఫ్రెండ్స్తో ఎంజాయ్ అయ్యాను ఇంకా మంచి స్పాట్ ఫ్యామిలీలు కూడా రావచ్చు మంచిగా తిరగచ్చు ఎంజాయ్ చేసి రావు ఎంజాయ్ అయిపోవచ్చు కానీ ఒక వాటర్ ప్రాబ్లం అది వస్తుంది వాటర్ లేవు తాగానికి వాటర్ లేవు ఫస్ట్ తినడానికి కూడా ఫుడ్ ఎక్కువ లేదు ఇక్కడ కొంచెం దూరం పోవాలి ఊర్లోకి పోవాలి మళ్ళీ ఇక్కడ పిల్లలకు ఎంజాయ్ చేయడానికే బాగుంటుంది ప్లేస్ అని ఇక్కడికి వచ్చాము ఈ వాటర్ తర్వాత బయటకు వచ్చి ఆడుకోవడానికి ఓ పార్క్ లెక్క ఈ ఫుడ్ అరేంజ్మెంట్ కానీ కొన్ని అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్ మేము ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే కొద్ది విలేజ్ వెదర్ ఉన్నాయి కొద్ది రిసార్ట్ మోడల్గా కొద్ది లాడ్జ్ స్టే అవ్వడానికి ఉండాలి కొద్ది గార్డెనింగ్ ఉండేది ఉండే పల్లెటూరు వెదరు చెట్లు లేడీస్కు బాత్రూమ్స్ లేవు మెయిన్ ఇక్కడ వచ్చేది వాటర్లో బోటింగ్ అట్లాంటి ఫెసిలిటీస్ చేయడానికి వస్తాం కాబట్టి తడిచిపోయి ఉంటాం కాబట్టి డ్రెస్ చేంజింగ్ అట్లా బాత్రూమ్స్ అట్లా మెయిన్ ఇక్కడికి వచ్చేది వాటర్లో తడిసి ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కావాలి బాత్రూమ్స్ కావాలి నీడ్ ఏమైనా ఉంటే కొంచెం సేపు మేము రెస్ట్ తీసుకునే వాళ్ళం రిలాక్స్ కొంచెం సేపు ఇక ఎండ విపరీతంతో ఎండతో అలసిపోయినాం ఎంజాయ్మెంట్ ఉంది కానీ ఈ ఎండ వల్ల కొంచెం నీడ చెట్లు కానీ ఏదైనా చిన్న టెంటు రూమ్ లాంటిది ఏదైనా అరేంజ్ చేసి ఉంటే అక్కడ కూర్చునే వాళ్ళం చాలా బాగుంది చూడడానికి కాకపోతే లైక్ లేడీస్ స్నానం చేసినప్పుడు వాళ్ళకి చేంజింగ్ కానీ దానికి ఫెసిలిటీస్ లేవు అండ్ ఓన్లీ ఫిష్ కాబట్టి అందరూ వెజిటేరియన్సే ఉండరు సో వాళ్ళకి కూడా ఏమైనా మీల్స్ లాంటి హోటల్స్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను బోటింగ్ తో పాటు హోటళ్లు ఆహ్లాదం కోసం పచ్చదనం పిల్లల ఆట స్థలం లాంటి సదుపాయాలు కల్పించాలని ప్రతిపాదనలు ఉన్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే మహబూబ్ నగర్ జిల్లాకే తలమానికంగా కోయల్ సాగర్ నిలుస్తుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ ఏముంటే బాగుంటుందంటే ఇప్పుడు టూరిస్టులు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఉండడానికి లేక ఏదైనా రూమ్స్ కానీ స్టే చేయడానికి మంచి ఫుడ్ కానీ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు వెనక్కి అంటే లైక్ వాళ్ళకు ఉంటే టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం సోర్స్ లేక అందరూ రిటర్న్ వెళ్ళిపోతారు ఇప్పుడు యాజ్ అ వీఆర్ రైడర్స్ కాబట్టి మేము క్యాంప్స్ తెచ్చుకుంటాం కానీ అందరూ తెచ్చుకోలేరు కదా అందరూ తెలియదు కాబట్టి ఏం చేయలేము అయితే ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అని వచ్చాము కానీ ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఫెసిలిటీస్ హోటల్స్ లాంటిది కానీ ఇలాంటివి పెడితే బాగుంటుంది అయితే పార్కు కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు నైట్ స్టే చేయడానికి కూడా ఇలాంటి ఫెసిలిటీస్ కనిపించడం లేదు ఇక్కడ సైట్ సీయింగ్ మాత్రం బాగుంది ఇంకా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే బాగుంటుందని మా కోరిక బోట్ కూడా ఒకటే ఉంది అదర్ పీపుల్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా బస్సులైనా ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేమండి లైక్ ఒక చిన్న రెస్టారెంట్ అయినా కానీ ఏంటంటే ఆటోస్ అయినా ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అయినా రోడ్లు కూడా సరిగ్గా లేవు మేము కూడా 11:30 బయలుదేరింది 1:45 వచ్చాము ఇక్కడ ఇక్కడ షెడ్లు కావాలి భోజనాలకు కానీ ఏలాంటి ఏర్పాట్లు లేవు
ఈ కోయల్ సాగర్ ప్రాజెక్టుకు కొన్ని నిధులు ఇస్తామన్నారు. ఆ నిధులు ఇచ్చి కూడా అవి కూడా తూతు మంత్రంగా కొన్ని రంగులు వేసిండ్రు. త్రాగడానికి నీళ్లు కూడా సౌకర్యంగా లేవు. ఆ నీటి వసతి కూడా కల్పించాలి. బ్లాక్ లా కొనుక్కుంటున్నారు. అటు కొనుక్కోకుండా ఒక వ్యవస్థ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి ఆ వాటర్ ఫిల్టర్ ద్వారా జనాలకు మంచినీరు అందించాలని నేను కోరుకుంటున్నాను. కోయల్ సాగర్ కోసం సుమారు 8 కోట్లతో పర్యాటక అభివృద్ధి చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి అమల్లోకి రాకపోవడం సందర్శకులను స్థానికులను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి దిశగా ఆలోచించాలని వారు కోరుతున్నారు.